చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఈ ఫలితాన్ని ఆపటం ద్వారా ఏలూరు నగరానికి సంబంధించి ప్రజలందరూ కూడా తిరిగి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయటం ద్వారా వారి ఆశీర్వాదాలను జగన్మోహన్ రెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి అందజేయటానికి సిద్ధంగా ఉన్నారు అన్న ఒక కుట్రతో ఆయన ఆలోచన చేసి ఏలూరుకు సంబంధించి ఫలితాలను ఆపటానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా చివరికి ఆ భగవంతుని ఆశీర్వాదాలతో ప్రజలందరి మద్దతు ఈ ఏలూరు సంబంధించి ఈ నగర ఎన్నికలు మరి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజలకు ఉన్నటువంటి ప్రేమాభిమానాలను ప్రతిబింబిస్తూ ఉన్నాయి. నేను చంద్రబాబు నాయుడు గారిని కోరుతూ ఉన్నా భవిష్యత్తులో కూడా ఇటువంటి కుట్రలను కుతంత్రాలను కనుక కొనసాగిస్తే కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మీరు ఏ విధంగా శవ రాజకీయాలను చేశారో ప్రజలందరూ కూడా గమనించారు. ఇటువంటి కుట్రలను కుతంత్రాలను మీరు గనక ఆపకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా గత మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధమైనటువంటి ఫలితాలను మరి ఏ విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించారో మనం అందరం కూడా చూసాం. అవే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పునరావృతం అవుతాయి. ప్రజలందరూ కూడా ఇప్పటికే అభిప్రాయానికి వచ్చి ఉన్నారని చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ దయచేసి ప్రజలకు సంబంధించి మీరు మంచి సలహా ఇవ్వకపోయినా మంచి పని తల పెట్టకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు చేసేటువంటి రాష్ట్ర అభివృద్ధికి కానీ లేకపోతే ప్రజలకు సంబంధించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు కానీ దయచేసి మీరు అడ్డుపడితే ఇవే ఫలితాలు రానున్నటువంటి ఏ ఎన్నిక జరిగినా కూడా పునరావృతం అవుతాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి నేను తెలియజేస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ఏలూరు నగర ప్రజల తరపు నేను తెలియజేసుకుంటూ ఉన్నా. ముఖ్యమంత్రిగా మరి ఏలూరు నగరానికి రావటమే కాకుండా ఏలూరు నగరానికి సంబంధించి ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారం కాకుండా ఉన్నటువంటి ఆ తమ్మిలేరు ముంపుకు సంబంధించి శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని కరోనా పరిస్థితుల్లో కూడా ఏలూరు నగరానికి వచ్చి ఏలూరు ముంపు బారి నుండి ప్రజలందరినీ కూడా రక్షించడానికి దాదాపుగా 80 కోట్ల రూపాయలు ఇచ్చి, ఎందుకంటే ప్రతి వర్షాకాలం కూడా ఏలూరు నగర జిల్లా కేంద్రంగా ఉన్నా కూడా ఎప్పుడు వర్షాకాలంలో ప్రతి వర్షాకాలం ప్రజలందరూ కూడా భయంతో మరి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఉండేటువంటి పరిస్థితి ఉండేది. ఎందుకంటే ఏలూరులో ఏలూరు నగరం మధ్యలోంచి తమ్మిలేరు వెళుతూ ఉండేటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి ప్రజలందరి ప్రాణాలను కాపాడుతూ వారి జీవితాలకు ఒక భరోసానిస్తూ ఏలూరు నగరం వెంబ మధ్యలోంచి వెళుతున్నటువంటి తమ్మిలేరుకు సంబంధించి మరి ఒక గోడ నిర్మాణం చేయటానికి ఆయన అమృత హస్తాల మీదుగా శంకుస్థాపన చేయటం మాత్రమే కాదు, దాదాపుగా పనులన్నీ కూడా పూర్తి స్థాయిలో జరుగుతూ ఉన్నాయి. ఏలూరుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక మెడికల్ కాలేజీని ఇవ్వటం, అదేవిధంగా 200 కోట్ల రూపాయలు ఏలూరు నగర అభివృద్ధికి ఆయన మంజూరు చేయటం, ఇవన్నీ కూడా ఏలూరుకు సంబంధించి మాత్రమే కాదు రాష్ట్ర స్థాయిలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతూ ఉంది అనటానికి ఏలూరులో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఒక తార్కాణంగా నేను అందరికీ కూడా తెలియజేస్తూ మరొక్కసారి ఏలూరు నగర ప్రజల తరపున మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. ఏలూరు నగర అభివృద్ధికి మరి ఆయన అందిస్తున్నటువంటి సహకారానికి మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏలూరు నగర ప్రజలందరికీ కూడా మరి ఇంత ప్రేమాభిమానాలు గౌరవ ముఖ్యమంత్రి గారి పైన చూపిస్తూ ఒక నమ్మకాన్ని చూపిస్తూ భవిష్యత్తులో ఏలూరు నగరం కానీ పశ్చిమ గోదావరి జిల్లా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందాలన్న పేదవాడు గుండెలపై చెయ్యి వేసుకుని సంతోషంగా నిద్రపోవాలన్న కేవలం అది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యమని మరి నమ్ముతూ మరి ఏలూరు నగర ప్రజలందరూ కూడా ఈ విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారిపై చూపించినటువంటి ప్రేమాభిమానాలకు ఆయనకు అందజేసినటువంటి ఆశీర్వాదాలకు మరొక్కసారి ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఏ నమ్మకంతో అయితే ఏలూరు నగర ప్రజలందరూ కూడా ఇంత ఘనమైనటువంటి విజయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి కానుకగా ఇచ్చారో ఆ నమ్మకాన్ని ఎక్కడా కూడా వమ్ము చేయకుండా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ఏలూరు నగర ప్రజలందరికీ కూడా చేరువగా తీసుకువెళ్ళటానికి ఇప్పుడు ఈ ఎన్నికల్లో గెలిచినటువంటి ప్రతినిధులు అందరూ కూడా తప్పక కృషి చేస్తారని, ఏలూరు నగర ప్రజల రుణం తీర్చుకునటానికి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉంటారని మరి ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను.